गौरव मुख्यमंत्री गारी आदेश मेरे को सिद्दिपेट वंद पड़कल कोविड आस्पत्रि प्रारंभ जी इंदो इरवे पड़कल ईसीयू के एर्पट्ठा इरवे पड़कल ईसीयू वंद पड़कल ऐसोलेशन वार्ड आलमोस्ट 120 बेड्स तो कोविड आस्पत्रि जिला प्रभुत्व मेडिकल कॉलेजी एर्पट्ठा जरिए दादापू 8 मंदी प्रोफेसर असिस्टेंट प्रोफेसर अदे विधा और 20 मंदी रेजिडेंट डॉक्टर्स 28 मंदी डॉक्टर बृंदा प्रत्येक दी नियमित जी अदे विधा और 150 मंदी स्टाफ नर्स मरी को आस्पत्रि कोसम प्रत्येक नियामक वारे अन्नी बेड्स आक्सीजन फेसिलिटी एर्पट्ठा दादापू 100 बेड्स आक्सीजन फेसिलिटी अदाट उ सो प्रजल तो मैं कोरकने एवरू भयपड़ा अवसर ले प्रभुत्वम गौरव मुख्यमंत्री गारु इप्पटिकप्पुडु रिव्यू चेस्तु आरोग्य शाख मंत्री गारु अन्नी विधाल कोविड पेशेंट्स चेयवलसिनटुवंटि जाग्रतलन्नी प्रभुत्वं तीसुकुंटाम अयिते सिम्प्टोमेटिक गा उन्नटुवंटि वाळ्ळनु आस्पत्रिलो जॉइन चेसुकोनि ट्रीट्मेंट इस्तां एवरकैना सिम्प्टम्स लेकुंडा पाजिटिव वस्ते होम ऐसोलेशन लो पेट्टि इंट्लोने वारिकि अवसरमैनटुवंटि वैद्यान्नि अंदिंचडं कोसं कूडा एर्पाटु चेशां ఇంటి దగ్గర ఆ ఏరియా పిహెచ్సి డాక్టర్ గారు ఏఎన్ఎం గారు ప్రతిరోజు కూడా వారితో మాట్లాడుతూ వారికి అవసరమైన మందులు ఇస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి 3-4 అవర్స్ కు వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ ఇంటి దగ్గరనే వైద్యాన్ని అందించేటువంటి ఏర్పాటు కూడా చేశాం ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది బాగా దగ్గు జలుబు ఉంది ఇబ్బందికరంగా ఉంటే వారిని హాస్పిటల్ లో జాయిన్ చేసుకొని ఇక్కడే వారికి ట్రీట్మెంట్ కూడా ఇస్తాం ఇంకా ఏదైనా సీరియస్ గా ఉంటే వారిని గాంధీ గాని ఉస్మానియా గాని పంపించడం జరుగుతుంది ప్రజలతో కూడా నేను కోరేది ఏంటంటే భయప్రాంతలకు లోనై ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు కూడా పెట్టుకోవద్దని కూడా నేను సందర్భంగా కోరుతాను ఎందుకంటే ది ట్రీట్మెంట్ అది కార్పొరేట్ ఆసుపత్రి అయినా ప్రభుత్వ ఆసుపత్రి అయినా ట్రీట్మెంట్ ఇస్ సేమ్ ఇక్కడ ఏదో ఆపరేషన్ చేయడం గాని ఇక్కడ ఏదో ప్రత్యేకమైనటువంటి ఇంకేదో ఉండదు మెడిసిన్ డ్రగ్ అనేది గాని అంతా కూడా ఒకే పద్ధతిలో ఉంటుంది సో అందరూ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి మీ డబ్బును కూడా వృధా చేసుకోవద్దు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సినన్ని బెడ్స్ ఉన్నాయి వసతులు కూడా ఉన్నాయి అన్ని జిల్లాల్లో కూడా ఈ వంద పడకల ఆసుపత్రి ఇప్పటికే అందుబాటులోకి వస్తా ఉంది నిజామాబాద్ లో వచ్చింది కరీంనగర్ లో వచ్చింది సంగారెడ్డి లో వస్తుంది ఇట్లా అన్ని చోట్ల కూడా వంద పడకల ఆసుపత్రి వస్తా ఉంది అందువల్ల ఈ ఫెసిలిటీని వాడుకోండి ఇంకోటి మనం అతిగా భయపడాల్సిన అవసరం లేదు భయం ఎక్కువ పడద్దు ఎట్ ద సేమ్ టైం నిర్లక్ష్యంగా కూడా ఉండదు డాక్టర్ల యొక్క సూచనలను మనం ఎప్పటికప్పుడు పాటించాలి అవసరమైన వాళ్ళని అడ్మిట్ చేసుకుంటారు మిగతా వాళ్ళని ఇంటి దగ్గరే కూడా ఉండమని చెప్తారు కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఏదైనా ఉంది ఇంట్లో ఐసోలేషన్ చేయడానికి ఒకే రూమ్ లో ఉన్నారు ఉండలేనటువంటి పరిస్థితి ఉంటే అటువంటి వాళ్ళని ఆసుపత్రిలో కూడా పెట్టుకోమని చెప్పి డాక్టర్లను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ వస్తున్నటువంటి పేషెంట్ల కూడా వేడి నీళ్లు అంటే గోరువెచ్చని నీళ్లు తాగే విధంగా అన్ని హీటర్స్ వాటర్ హీటర్స్ కూడా పెట్టించాం డ్రింకింగ్ వాటర్ గోరువెచ్చని నీళ్లు అందుబాటులో పెట్టాం మంచి భోజనం కూడా ప్రోటీన్ డైట్ డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినటువంటి ప్రోటీన్ డైట్ ను హై క్వాలిటీతో కూడా వారికి సర్వ్ చేస్తున్నాం మంచి పప్పు గాని ఎగ్స్ గాని మరి వాళ్ళకి నట్స్ గాని అన్ని కూడా ఏర్పాటు చేస్తూ మంచి డైట్ కూడా ఇచ్చే విధంగా ప్రత్యేకంగా వీరిని చూడడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మా డాక్టర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు సో డాక్టర్స్ ను మనందరం కూడా ఇంకా సపోర్ట్ చేయాలి మోరల్ గా ఇలాంటి కష్టకాలంలో ఇది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా దేశ సరిహద్దుల్లో మంచు కొండల్లో పనిచేసే సైనికుల్లాగా ఇవాల డాక్టర్లు తమ ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రజలు ప్రాణాలు కాపాడడానికి ఎంతో కష్టపడి డాక్టర్లు మా స్టాఫ్ నర్సులు శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు సో వారికి ఇట్లాంటి సమయంలో అందరం కూడా వారికి మానసికంగా అందరం గట్టిగా డాక్టర్స్ కూడా ఉండాలి మరి డాక్టర్స్ కూడా ఇలాంటి సమయంలో ఇంకా కష్టపడి పనిచేయండి ఒకవేళ డాక్టర్స్ కొరత ఉంటే పిహెచ్సి లో ఉండే డాక్టర్లను డెప్యుటేషన్ మీద తీసుకొని మెడికల్ కాలేజ్ మరింతమంది డాక్టర్లను కూడా ఇస్తామని చెప్పాం సో అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినాం మరి బెడ్షీట్స్ కూడా యూజ్ అండ్ త్రోనే పెట్టాం వాడి పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత కొత్త బెడ్షీట్ వేసే విధంగా పెట్టినాం గ్లౌజెస్ కానీ మాస్కులు కానీ
అన్ని రకాల మెడిసిన్స్ కానీ మొత్తం కూడా అందుబాటులో పెట్టినాం. టెస్టింగ్ సెంటర్ కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రిపేర్ అవుతా ఉంది. దాని ఎక్విప్మెంట్ దాదాపు 70-80% ఎక్విప్మెంట్ వచ్చింది. ఇంకా కొద్దిగా ఎక్విప్మెంట్ రావాల్సింది. అది రాగానే టెస్టింగ్ కూడా సిరిపేటలోనే స్టార్ట్ అవుతుంది. అంటే పరీక్ష చేసి ఇక్కడే ఫలితం కూడా ఇస్తారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ పోతా ఉన్నాం. భవిష్యత్తులో జిల్లా కేంద్రంలోనే టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఇంకా దగ్గరగా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ర్యాపిడ్ టెస్టులు ఇప్పటికే చేస్తున్నాం. చేసి దాని రిజల్ట్స్ కూడా ఇప్పటికప్పుడే ర్యాపిడ్ టెస్ట్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. బట్ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ పరంగా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అల్టిమేట్ గా ప్రజలతో కూడా కోరేది ఏంటంటే దయచేసి మీరు ఎక్కువగా తిరగద్దు. ఇప్పుడు నేను మొన్న ఎక్కడో మీడియాలో చూశాను ఈ ఆషాఢ మాసంలో భోజనాలకు వన భోజనాలకు కూడా పోతున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్లాంటి సమయంలో ఇంకా వన భోజనాలు పోవడము, సామూహికమైనటువంటి ఫంక్షన్లు, సామూహికమైనటువంటి కార్యక్రమాలు ఎంత వీలైతే అంత తగ్గించుకుంటే మంచిది. ఏదైనా ప్రజలకు సేవ సంబంధించింది, అభివృద్ధికి సంబంధించింది, ప్రజల బతుకుదెరుపు సంబంధించినటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తప్ప ఈ విహారమైన విహారయాత్రలకు సంబంధించో లేదా ఆహ్లాదానికి సంబంధించో బర్త్డే లాంటి పార్టీల పేరు మీద మనము సామూహికమైన కార్యక్రమాలు తగ్గించుకోండి. అదేవిధంగా అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకుండా మీ యొక్క దైనందిక కార్యక్రమాలు మినిమైజ్ చేసుకుంటూ మీ అవసరం మేరకే బయటకు రావాలి తప్ప ఎక్కువగా తిరిగి మనం ఇబ్బంది పడద్దు, ఇతరులను కూడా ఇబ్బంది పెట్టకుండా వీలైనంత వరకు అందరూ జాగ్రత్తగా ఉంటే ఇలాంటి సమయంలో మనకు బాగా ఉంటుంది. సో ఇప్పుడు లాక్డౌన్ లేదు కదా అని ఇష్టం ఉన్నట్టుగా రోడ్ల మీదకి రావచ్చు ఉందనుకోని మనకి ఈ పని మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తే తప్ప కాదు. లేదా ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా, అవసరం రీత్యా అత్యవసరమైతే తప్ప అనవసరంగా మనం తిరిగి మీరు ఇబ్బంది పడుతూ ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. సో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేశంతో చూస్తే మన తెలంగాణలో డెత్ రేట్ చాలా తక్కువ ఉంది. ఇతర దేశాలతో ఇతర రాష్ట్రాలతో చూస్తే తెలంగాణ ఈజ్ డూయింగ్ వెల్. సో ఎవరు ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా ఈ యొక్క వసతిని ఉపయోగించుకోండి, డాక్టర్లతో సహకరించండి. మరి వస్తున్నటువంటి పేషెంట్స్ ఎంబడి ఎవరైనా అటెండెంట్స్ కూడా దయచేసి ఎవరు ఫాలో చేయరు లోపలికి. కోవిడ్ వార్డులో తల్లి తండ్రి కుటుంబ సభ్యులంతా డాక్టర్లు స్టాఫ్ నర్సులు లోపలికి తీసుకుపోయే వరకు వాళ్ళు ఇంకా మీరు ఇంటికి వెళ్లాల్సిందే. ఎందుకంటే కోవిడ్ వార్డ్స్లో పక్కన అటెండెంట్ ఉండేటువంటి అవకాశం ఉండదు. అందుకే ఇలా వైద్యో నారాయణ హరి అన్నారు. అంటే దేవుళ్ళు లాంటి వాడు డాక్టర్లు వైద్య సిబ్బంది. పేషెంట్ లోపలి పోయిన తర్వాత తండ్రి వాళ్ళే, తల్లి వాళ్ళే, కొడుకు వాళ్ళే, బిడ్డ వాళ్ళే, అన్ని వాళ్ళే చూస్తున్నారు. చివరికి మా స్టాఫ్ నర్సులు ఇప్పుడు కానీ ఇబ్బంది ఉంటే వాళ్ళే స్వయంగా అన్నం తినిపిస్తున్నారు, పాలు తాగిస్తున్నారు. పూర్తి సహకారం మరి వైద్య సిబ్బంది అందిస్తున్నారు. సో అటెండెంట్స్ కూడా వచ్చి ఇక్కడ హాస్పిటల్ చుట్టూ నిలబడడం ఉండడం ఈ హాస్పిటల్ సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా సహకరించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను.